ಅನಂತನಾಮಥೇಯಾಯ ಸರ್ವಾಕಾರ ವಿಧಾಯಿನೀ ಸಮಸ್ತಮಂತ್ರವಾಚ್ಯಾಯ ವಿಶ್ವೈಕಪತಯೇ ನಮಃ ಸಮಸ್ತಮಂತ್ರವಾಚ್ಯಾಯ ವಿಶ್ವೈಕಪತಯೇ ನಮಃ అనంతావై వేదాహ అంటున్నారు. అనంతమైనటువంటి వేదములు, వేదముల చేత చెప్పబడేటువంటి వాడు విశ్వైకమూర్తి వెంకటరమణుడు. ఆ వెంకటరమణునికి నిర్వహించబడేటువంటి మహత్తర మహోత్సవమే స్నపన తిరుమంజనోత్సవం. దీన్నే తిరుమజ్జనం తిరుమంజనం అని చెప్పి అంటుంటారు. ఈ భవ్యోత్సవం ద్వారా పరమాత్మ అలసి సొలసినటువంటి పరమాత్మకు మంగళస్నానము చేత చక్కటి భావన కలిగి మనందరినీ కూడా కటాక్షిస్తాడు అనేటువంటి ఉద్దేశం చేత భక్తాదులమైన మన కోసం నిర్వహించబడేటువంటి ఈ మహత్తర కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు పాలచేత, పెరుగుచేత, మధువు చేత, నారికేళ జలముల చేత కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఆ కార్యక్రమాన్ని మనమంతా కూడా తిలకించాలి. పాల సముద్రంలో ఉంటాడు మహావిష్ణువు, అందుకని ఈ పాలంటే ఆయనకు ప్రీతి. ఒకసారి ఆలోచిస్తే పాలు బలాన్ని ఇస్తాయి. అటువంటి బలమునకు ఆధారభూతుడు ఎవరయ్యా అంటే విష్ణోర్ బలమిత్యాహు అని చెప్పి అంటుంటారు. విష్ణువు బలాన్ని ఇస్తాడు కాబట్టే ఆ విష్ణువుకి మనము పోసేటువంటి ఈ పాలచేత మనకు బలాన్ని ప్రసాదిస్తాడు. రెండవది దధి, ఇది కూడా పాల నుంచే వచ్చేటువంటిది కాబట్టి ఈ పెరుగు చేత ఎముకల యొక్క పుష్టి బాగా జరుగుతుంది. ఎముకలు సక్రమంగా ఉంటాయి కాబట్టే మానవ బుద్ధితో ఆలోచిద్దాం. భగవంతుడు మన యొక్క శరీర ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఈ దధిని సృష్టించాడు. అటువంటిది పరమాత్మకిస్తే మనము ఆరోగ్యంగా ఉంటాం. మూడవది తేనె, జీర్ణశక్తికి ఉపయోగపడేటువంటి మహత్తరమైనటువంటి ఔషధం. ఈ తేనె వల్ల జీర్ణశక్తి పెరిగి ఆకలి కలిగి మానవుడు చక్కగా ఉంటాడు కాబట్టే భగవంతుడికి అది సమర్పిస్తే మనము కూడా బాగుంటాము అనేటువంటి భావన. నాలుగోది నారికేళ జలం. సృష్టిలో అత్యంత కమనీయంగా ఉండేటువంటిది నారికేళం. ఈ తిరుమల వెంకటాచలనాయకుని యొక్క దివ్య భూమి. ఇక్కడ కాలు పెడితే చాలు, ఎటువంటి వాడైనప్పటికీ కూడా బుద్ధి కలిగినటువంటి వాడవుతాడు. సద్బుద్ధితో కార్యక్రమాలు నిర్వహించగలిగినటువంటి వాడవుతాడు కాబట్టే అటువంటి కరుణ మనందరికీ కూడా కావాలి. స్వామి యొక్క పరమానుగ్రహం కలవాలి. ఎటువంటి అనుగ్రహం అయినప్పటికీ కూడా కించిత్ లభించినటువంటి మానవుడు పునాతి చక్కగా వాడు సకల కార్యక్రమములో ప్రీతుడవుతాడు. విశ్వక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపూరుషః జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ యుద్ధమ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధ కృతాయ్యన్వానాబ్ధనన్ పురుషం పశుం నైయజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రత దేవా అయజంత సాధ్యర్షయశ్చేత్ సర్వహుత సంహృతం ప్రషదాద్యం అశోకస్తాగశ్చక్రే వాయవ్య
ಗ್ರಾಮ್ಯಾನ್ ಅರಣ್ಯಾನ್ ಗ್ರಾಮ್ಯಾಶ್ಚ ತಸ್ಮಾತ್ ಯಜ್ಞಾತ್ ಸರ್ವಹುತಃ ಸಾಮಾನ್ಯ ಯಜ್ಞರೇ ಚಂದಾಗೋಢಿ ಯಜ್ಞರೇ ತಸ್ಮಾತ್ ಯಜುಸ್ತಸ್ಮಾದಜಾಯತ ತಸ್ಮಾದಶ್ವಾ ಅಜಾಯಂತ ಏಕೇಚೋ ಭಯಾದತಃ ತಾವೋಹ ಯಜ್ಞರೇ ತಸ್ಮಾತ್ ತಸ್ಮಾತ್ ಜಾತ ಅಜಾವಯಃ ಪುರುಷಂ ಯದಧುಃ ಕತಿಧಾವ್ಯ ಕಲ್ಪಯನ್ ಮುಖಂ ಕಿಮಸ್ಯ ಕೌ ಬಾಹು ಕಾವೂರೂಪಾದ ಉಚ್ಯೇತೆ ಬ್ರಾಹ್ಮಣಸ್ಯ ಮುಖಮಾಸೀತ್ ಬಾಹುರಾಜನ್ಯಃ ಕೃತಃ ಗುರು ತದಸ್ಯ ಯದ್ವೈಶ್ಯಃ ಪಭ್ಯಾಗುಂ ಶೂದ್ರೋ ಅಜಾಯತ ಚಂದ್ರಮಾ ಮನಸೋ ಜಾತಃ ಚಕ್ಷೋ ಸೂರ್ಯೋ ಅಜಾಯತ ಆದೇಂದ್ರಶ್ಚಾಗ್ನಿಶ್ಚ ಪ್ರಾಣಾದ್ವಾಯುರಜಾಯತ ಆಭ್ಯ ಆಸೀದಂತರಿಕ್ಷಂ ಶೀರ್ಷ್ಣೋದ್ಯೌ ಸಮವರ್ತತ ಮಧ್ಯಾಂ ಭೂಮಿರ್ದಿಶ ಶ್ರೋತ್ರಾತ್ ತಥಾ ಲೋಕಾಗುಂ ಕಲ್ಪಯನ್ ಮೇದಾಹಮೇತಂ ಪುರುಷಂ ಮಹಾಂತಂ ಆದಿತ್ಯವರ್ಣಂ ತಮಸಸ್ತು ಪಾರೇ ಸರ್ವಾಣಿ ರೂಪಾಣಿ ವಿಚಿತ್ಯ ಧೀರಃ ನಾಮಾನಿ ಕೃತ್ವಾಭಿವದನ ಯದಾಸ್ತೆ ಧಾತಾ ಪುರಸ್ತಾದ್ಯ ಮುದಾ ಜಹಾರ ಶಕ್ರಃ ಪ್ರವಿದ್ವಾನ್ ಪ್ರದಿಶಶ್ಚ ತಸ್ರಃ ಅಮೇವಂ ವಿದ್ವಾನ್ ಅಮೃತ ಇಹ ಭವತಿ ನಾನ್ಯಃ ಪಂಥಾಯನಾಯ ವಿದ್ಯತೆ ಯಜ್ಞೇನ ಯಜ್ಞಮಯಜಂತ ದೇವಾಃ ತಾನಿ ಧರ್ಮಾಣಿ ಪ್ರಥಮಾನ್ಯಾಸನ್ ದೇಹನಾಕಂ ಮಹಿಮಾನಃ ಸಚಂತೆ ಯತ್ರ ಪೂರ್ವೇ ಸಾಧ್ಯಾಃ ಸಂತಿ ದೇವಾಃ ಅಧ್ಯಃ ಸಂಭೂತಃ ಪೃಥಿವ್ಯೈರಸಾಚ ವಿಶ್ವಕರ್ಮಣಃ ಸಮವರ್ತತಾಧೀ ತಸ್ಯ ತ್ವಷ್ಟಾ ವಿದಧದ್ ರೂಪಮೇತಿ ತತ್ಪುರುಷಸ್ಯ ವಿಶ್ವಮಾಜಾನಮಗ್ರೇ ಮೇದಾಹಮೇತಂ ಪುರುಷಂ ಮಹಾಂತಂ ಆದಿತ್ಯವರ್ಣಂ ತಮಸಃ ಪರಸ್ತಾತ್ ಅಮೇವಂ ವಿದ್ವಾನ್ ಅಮೃತ ಇಹ ಭವತಿ ನಾನ್ಯಃ ಪಂಥಾ ವಿದ್ಯತೆ ಯನಾಯ ಪ್ರಜಾಪತಿಶ್ಚರತಿ ಗರ್ಭೇ ಅಂತಃ ಅಜಾಯಮಾನೋ ಬಹುಧಾ ವಿಜಾಯತೆ ಧೀರಾ ಪರಿಜಾನಂತಿ ಯೋನಿಂ ಮರೀಚೀನಾಂ ಪದಮಿಚ್ಛಂತಿ ವೇಧಸಃ ದೇವೇಭ್ಯ ಆತಪತಿ ದೇವಾನಾಂ ಪುರೋಹಿತಃ ಪೂರ್ವಜೋ ದೇವೇಭ್ಯೋ ಜಾತಃ ನಮೋ ರುಚಾಯ ಬ್ರಾಹ್ಮಯೇ ರುಚಂ ಬ್ರಾಹ್ಮಂ ಜನಯಂತಃ ದೇವಾ ಅಗ್ರೇ ತದಬ್ರುವನ್ ಯಸ್ತೈವಂ ಬ್ರಾಹ್ಮಣೋ ವಿದ್ಯಾತ್ ತಸ್ಯ ದೇವಾ ಅಸನ್ವಶೇ ಶ್ರೇಶ್ಚ ತೇ ಲಕ್ಷ್ಮೀಶ್ಚ ಪತ್ನ್ಯೌ ಅಹೋರಾತ್ರೇ ಪಾರ್ಶ್ವೇ ನಕ್ಷತ್ರಾಣಿ ರೂಪಂ ಅಶ್ವಿನೌ ವ್ಯಾತಂ ಇಷ್ಟಂ ಮನಿಷಾಣಾಂ ಅಮುಂ ಮನಿಷಾಣಾಂ ಸರ್ವಂ ಮನಿಷಾಣಾಂ ಓಂ ಸಹಸ್ರಶೀರ್ಷಂ ದೇವಂ ವಿಶ್ವಾಕ್ಷಂ ವಿಶ್ವಶಂಭುವಂ ವಿಶ್ವನಾರಾಯಣಂ ದೇವಮಕ್ಷರಂ ಪರಮಂ ಪ್ರಭಂ ವಿಶ್ವತಃ ಪರಮಂ ನಿತ್ಯಂ ವಿಶ್ವನಾರಾಯಣಗುಂ ಹರಿಂ ವಿಶ್ವಮೇವೇದಂ ಪುರುಷಸ್ತತ್ ವಿಶ್ವಮುಪಜೀವತಿ ಪತಿಂ ವಿಶ್ವಸ್ಯಾತ್ಮೇಶ್ವರಗುಂ ಶಾಶ್ವತಗುಂ ಶಿವಮಚ್ಯುತಂ ನಾರಾಯಣಂ ಮಹಾಜ್ಞೇಯಂ ವಿಶ್ವಾತ್ಮಾನಂ ಪರಾಯಣಂ ನಾರಾಯಣ ಪರಂ ಬ್ರಹ್ಮತತ್ವನಾರಾಯಣಃ ಪರಃ ನಾರಾಯಣ ಪರೋ ಜ್ಯೋತಿರಾತ್ಮ ನಾರಾಯಣಃ ಪರಃ ಯಚ್ಚ ಕಿಂಚಿತ್ ಜಗದ್ಯಸ್ಮಿನ್ ದೃಶ್ಯತೆ ಶ್ರೂಯತೇಪಿ ವಾ ಅಂತರ್ಬಹಿಶ್ಚ ತತ್ ಸರ್ವಂ ವ್ಯಾಪ್ತ ನಾರಾಯಣ ಸ್ಥಿತಃ ಅನಂತಮವ್ಯಯಂ ಕವಿಗುಂ ಸಮುದ್ರೇಂತಂ ವಿಶ್ವಶಂಭುವಂ ಪದ್ಮಕೋಶ ಪ್ರತಿಕಾಶಗುಂ ಹೃದಯಂ ಚಾಪ್ಯಧೋಮುಖಂ ಅಧೋ ನಿಷ್ಟ್ಯಾವಿತಸ್ತ್ಯಾಂತು ನಾಭ್ಯಾಮುಪರಿ ತಿಷ್ಠತಿ ಹೃದಯಂ ತದ್ವಿಜಾನೀಯಾತ್ ವಿಶ್ವಸ್ಯಾಯತನಂ ಮಹತ್ ಸಂತತಗುಂ ಶಿಲಾಭಿಸ್ತುಲಂಬತ್ಯಾಕೋಶ ಸನ್ನಿಭಂ ತಸ್ಯಾಂತೇ ಸುಠಿರಗುಂ ಸೂಕ್ಷ್ಮಂ ತಸ್ಮಿನ್ ಸರ್ವಂ
ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్ విశ్వార్చిర్ విశ్వతో ముఖః గ్రభుక్ విభజన్ తిష్టన్నాహారమజరః కవిః సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకం తస్య మధ్యే వన్నిశిఖా అనీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థ విద్యల్లేఖే వభాస్వర శోకవత్తన్ వీపీతాభా స్యాత్తనోపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః బ్రహ్మా సశివశేంద్ర సాక్షరః పరమస్వరాట్ ఋతగుం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి అన్నా విష్ణుః ప్రచోదయాత్ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి అన్నా విష్ణుః ప్రచోదయాత్ విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచయ పార్థివాని విమమే రజాగుం సియోస్కభాయదుత్తరగుం సధస్థం విచక్రమాణస్త్రేధోరుగాయో విష్ణోరవాటమసి విష్ణోః పృష్టమసి విష్ణోస్న్యత్రే స్థో విష్ణోస్యోరసి విష్ణోర్ ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా తదస్య ప్రియమభిపాథో అశ్యా నరో యత్ర దేవయవో మదంతి క్రమస్య సగి బంధురిత్థ విష్ణోః పదే పరమే మధ్వ ఉత్సహ విష్ణస్తమతే వీర్యాయ మృగో న భీమః కుచరో గిరిష్ఠాః చరుషు త్రిషు విక్రమణేషు అధిక్షియంతి భువనాని విశ్వా మాత్రజాత మహిత్వమన్వస్్యువంది విద్మరజసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే పృథివీ మేఘ ఏత క్షేత్రాయ విష్ణుర్మనుషే దశస్యన్ వాసో అస్య కీరయోజనా సహ కురుక్షిదిగుం సుజని మాచకార దేవః పృథివీ మేఘ ఏత విచక్రమే షదర్చసం మహిత్వా విష్ణురస్తు తవ సస్తవీయాన్ గహ్యస్య స్థవిరస్య నామ దేవా అవంతు నాయత విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య పాగుం సురే తేని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత యత వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్య సఖా కృష్ణా పరమం పదగం సదా పశ్యంతి సూరజః దివీవ చక్షురాతతం తద్విప్రాస విపన్యవో జాగృవాగం సస్సమిందతే విష్ణోర్యత్ పరమం పదం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయంగా మశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాజ్వలంతీం తృప్తాం తర్పయంతీ పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోపహ్వయే శ్రియం ఇంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవ దుష్టాముదారా తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః పరితుపాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహా ప్రాదుర్భూ
శ్రుతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. శుద్ధిమాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం. అభూతిమసమృద్ధిం చ సర్వాన్నిర్నుదమే గృహాత్. తద్వారాంతరాధరిషాన్ నిత్యపుష్టాం కరీషిణీ. ఈశ్వరీగుం సర్వభూతానాంతామిహోపహ్వయే శ్రియం. మనసః కామమాకూతిం వాచః సత్యమసీమహి. పశూనాం రూపమన్నస్య మయి శ్రీ శ్రయతాం యశః. తమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమా. శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీ. ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లేతవ సమే గృహే. నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. ఆర్ద్రాం యః కరిణీ యః కిం పింగళాం పద్మమాలినీ. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మావహ. ఆర్ద్రాం పుష్కరిణీ పుష్టిం సువర్ణాం హేమమాలినీ. సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మావహ. కళ్యాణాద్భుత గాత్రుడైన వెంకటరమణుడికి వసంతోత్సవంలో భాగంగా తిరుమజ్జనోత్సవాన్ని తిలకించాం. తులసి విష్ణువుకి అత్యంత ప్రియమైనటువంటిది. తులసి చెట్టు యొక్క అగ్రభాగంలోనేమో మహత్తరమైనటువంటి దేవతలు ఉంటారు అనుకున్నాం. అటువంటి తులసి అందరికీ కూడా పూజింపదగినటువంటిదిగా భావిస్తుంటాం. తులసి చెట్టులో ఉండేటువంటి నీళ్లు మనము గ్రహించి తలపైన చల్లుకున్నంత మాత్రాన గంగలో స్నానము చేసినటువంటి పుణ్యం కలుగుతుంది అని చెప్పి అన్నారు. ఆ తులసి యొక్క మృత్తిక మన యొక్క దేహానికి రాసుకున్నందువల్ల దేహము పరిశుభ్రమవుతుంది అని చెప్పి అన్నారు. ఈ తులసి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది అని భావించబడుతుంటారు. ఇటువంటి తులసి కూడా రామ తులసి, కృష్ణ తులసి, ఎటువంటి తులసి అయినప్పటికీ కూడా తులసి ప్రియుడు ఎవరయ్యా అంటే మహావిష్ణువు. విష్ణుక్షేత్రానికి వెళ్లేటప్పుడు తులసి మాలతో వెళ్ళాలి. సాలగ్రామాన్ని అర్చించేటప్పుడు తులసితో అర్చించాలి. విష్ణుక్షేత్రంలో తీర్థము కలిపేటప్పుడు ఈ తులసి యొక్క ఆకులను దళములతో కూడా తీర్థం కలపాలి. ఇటువంటి విశేషప్రదమైనటువంటి కార్యక్రమములకు ఆలవాలము తులసి. నైవేద్యం పెట్టేటప్పుడు కూడా తులసి దళాన్ని నైవేద్యంలో వేయవలసిందిగా కూడా శాస్త్రములు చెప్పేటువంటి మహత్తర వాక్యం. ఇంత విజ్ఞానపరమైనటువంటి, శక్తినిచ్చేటువంటి, రోగమును పోగొట్టేటువంటి, ఔషధంగా ఉండేటువంటి తులసి మాలిక పరమాత్మునికి ప్రియమైంది. పరమాత్ముని యొక్క, దేవేరుల యొక్క కంఠసీమను అలంకరించినటువంటి ఈ తులసి యొక్క వైశిష్ట్యం అత్యంత పుణ్యప్రదం మనకందరికీ కూడా. సహస్రధారా పాత్ర, వేదంలో కూడా సహస్రశీర్ష పురుష అని చెప్పి సహస్రమ అనేటువంటి శీర్షములు కలిగినటువంటి వాడు పురుషుడుగా మనం కీర్తిస్తాం. సహస్రము అంటే వెయ్యి అనేటువంటి అర్థం కాదు, అనంతములు అనేటువంటి అర్థాన్ని బోధిస్తారు విజ్ఞులంతా. అటువంటి ధారాపాత్ర ద్వారా వర్షించేటువంటి చక్కటి జలము చేత పునీతుడైనటువంటి పరమాత్మ యొక్క దివ్య మంగళ దర్శన భాగ్యాన్ని మరలా మరలా మనకందరికీ కూడా కలగాలని ఆ స్వామిని వేడుకుంటూ ఈ మహత్తరమైనటువంటి వసంతోత్సవంలో భాగంగా ఇటువంటి మంగళ కార్యక్రమాల్ని మరలా మరలా మనం మళ్ళా దర్శించాలి అనేటువంటి భాగ్యాన్ని పరమధాముడు మనకు ఇవ్వాలి అని చెప్పి వేడుకుంటూ మనమంతా కూడాను మనము తరిద్దాం. గోవింద గోవింద స్వామి, గోవింద గోవింద. సహస్రాక్ష సహస్రవాద్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠత్ దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతార తత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోద్యాయాగశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి
త్రిపాదోర్ధౌ దైః పురుషః పాదోస్యేహ భవత్ పునః పర్యాప్త్యానందరాయాయ సర్వస్తోమో రాత్రవుత్తమమహద్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి హరిః ఓ